ముస్లింలకు అండదండగా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని మైనార్టీ సెల్ అర్బన్ మాజీ చైర్మన్ మహమ్మద్ అఫ్సర్ ఖాన్ హెచ్చరించారు. వన్ టౌన్ లాస్ట్ బస్ స్టాప్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కొందరు ముస్లింలంతా తమ వెంట ఉన్నారంటూ వాసుపల్లిపై వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తప్పుపట్టారు. ఈ ప్రాంతంలో ముస్లింలకు ఏ ఎమ్మెల్యే చేయని అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముస్లింలకు అండగా నిలిచింది వాసుపల్లి మాత్రమేనన్నారు. ముస్లిం నాయకులు అలీ ఖాన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే వాసుపల్లిపై లేనిపోని వ్యాఖ్యలు చేయడాన్ని ముస్లింలమంతా ఖండిస్తున్నామన్నారు. దక్షిణ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎవరికి ఒంట్లో బాగోలేదన్న స్పందించే వ్యక్తి వాసుపల్లి అని, కోటవీధికి ఆయన ఓ కొడుకు లాంటి వారని వర్ణించారు. ఈ సమావేశంలో షాదీఖానా చైర్మన్ బాబ్జీ, ముస్లిం నాయకులు హనీఫ్, సలీం, కాజా, నర్గీస్ తదితరులు పాల్గొన్నారు. నేను యాంటీ పొల్యూషన్ యాక్టివిస్ట్ కూడా, సోషల్ వర్కర్ యాజ్ వెల్. నిన్న నేను వినే రిమార్క్స్, ఎవరైతే ఈ రిమార్క్స్ వదిలేరో, ఐ కండమ్ దట్ దట్ అన్సివిలైజ్డ్ స్పీచ్. ఇట్ ఈస్ నాట్ అ స్పీచ్ ఆఫ్ అ సివిలైజ్డ్ పర్సన్. ఇట్ ఈస్ అ స్పీచ్ ఆఫ్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ జస్ట్ థింక్. అది అంత అన్సివిలైజ్డ్ మేనర్లో మాట్లాడకూడదు. ఎందుకంటే హీజ్ అ మన గణేష్ కుమార్, హీఈస్ అ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. హీఈస్ అ ఇంపార్టెంట్ మెంబర్ టు ద హోల్ సౌత్ కాన్స్టిట్యూన్సీ. అలాంటి వాడికి ఈయన ఎవరో ఇలాంటి రిమార్క్స్ చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది చాలా అన్సివిలైజ్డ్ మేనర్. ఐ కంప్లీట్లీ కండమ్ దిస్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆయన చేసిన పథకాలు చాలా ఉన్నాయి. నేను ఇది అంత యాక్టివ్ పార్ట్ తీసుకోలేదు, బట్ వాట్ ఐ కేమ్ టు నో, ఆయన ఎవరికన్నా దెబ్బలు గట్రా తగిలితే, ఏమైనా యాక్సిడెంట్లు గట్రా జరిగితే ఆయన కరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు మంచి చెడ్డ చూసి ఆయన వచ్చేవాడట. నాకు తెలీదు, ఇప్పుడు జస్ట్ ఆఫ్ పీపుల్ పెట్టేది. అలాంటి మనిషికి ఇప్పుడు ఓకే, దిస్ ఇస్ పాలిటిక్స్. పాలిటిక్స్లో ఆయారాం గయారాములు ఉంటారు. అలాగని చెప్పేసి మేము ఒకరికి అన్సివిలైజ్డ్ మేనర్లో మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను.